శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిషాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. రాకింగ్ స్టార్ యష్ అందకంటే రాకీ భాయ్ అంటే బాగా గుర్తుపెడతారేమో. ఒక్క సినిమాతో ఆయన మొత్తం వరల్డ్ ఫేమస్ హీరో అయిపోయాడు. సో కేజీఎఫ్ సినిమా ఏమైనా హీరో ఎలివేషన్సా? నిజంగా ఇప్పుడు ఆంధ్ర కానీ తమిళనాడు కానీ ఎక్కడ చూసినా అభిమానులు మరి యష్ ఫొటోస్ని బ్యానర్లో వేసుకుని వాళ్ళు ఫంక్షన్లు కూడా చేసుకుంటున్నారు. అది అతనికి ఉన్న క్రేజ్. సో ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చిన తర్వాత ఆ క్రేజ్ ఇంకా డబల్ అయిందని చెప్పాలి. సో యష్కి ఇప్పుడు అటు తెలుగు తమిళం మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా ఆయనకి విపరీతమైన క్రేజ్ కూడా బాగా ఏర్పడింది. ఈ సందర్భంలో యష్ తనకిష్టమైన హీరో గురించి చెప్తూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు, జూనియర్ NTR. అన్డౌటెడ్లీ తారక్ అంటే తనకి చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు యష్. సో అతను తెలుగు చాలా చక్కగా కూడా మాట్లాడతాడు. ప్రశాంత్ నీల్తో మరి హైదరాబాద్లో కేజీఎఫ్ షూట్ చేసేటప్పుడు తారక్ గురించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అలాగే తారక్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తారక్ లాంటి గొప్ప నటుడిని నేను చూడలేదంటూ RRR సినిమాలో కొమరం భీముడిలో ఆయన చేసిన ఎక్స్ప్రెషన్స్ నేను ట్రై చేస్తే కనీసం 1% కూడా నాకు రాలేదని మరి ఎంతో గొప్పగా చెప్పారు. అంతేకాకుండా ఆయనతో కలిసి యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై కెరియర్ అని నేను హ్యాపీగా ఫీల్ అవుతానంటూ చెప్పారు. సో ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందని చెప్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి ఏమనేది తెలియదు, కానీ మొత్తానికి NTRతో మల్టీస్టారర్ చేస్తున్నానంటూ యష్ చెప్పిన వార్తలు అటు వాళ్ళ కన్నడ ఇండస్ట్రీనే కాదు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేసేస్తోంది. మరి అలాంటి సినిమా రావాలని అభిమానులు కూడా కోరుకుంటారు.